శ్రీకాకుళం నరసన్నపేటలో సహారా బాధితులు ఆందోళనకు దిగారు. కొన్ని సంవత్సరాలుగా సహారా బాధితులకు మెచ్యూరిటీ అయిపోయినా చెల్లింపులు చేయకపోవడాన్ని నిరసిస్తూ నిరసనకు దిగారు. ఏళ్లు గడిచినా తమకు నిధులు మంజూరు చేయలేదంటూ ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే చర్య తీసుకుని లబ్ధిదారులకు తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సహార్ ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ స్కీమ్ ద్వారా మేము కలెక్ట్ చేసినటువంటి గత అమౌంట్ గత 6 సంవత్సరాల నుంచి రూపాయి కూడా పేమెంట్ ఇవ్వకుండా కోర్టు కేసును గుజ్జుగా చూపించి కోర్టు ఉన్నటువంటి కేసు వేరు, మేము కలెక్ట్ చేసిన డిపాజిట్స్ వేరు, ప్రతి బాండ్ రెన్యువల్ చేయడం తప్పించి వృద్ధులు వేసిన ఎంఐఎస్ మంత్రి ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళు రిటైర్ అయిపోయిన వ్యక్తులు వేసిన ఎంఐఎస్ కానీ డైలీ స్కీమ్ కానీ మంత్లీ స్కీమ్ కానీ డిపాజిట్స్ కానీ ఏ స్కీమ్ పేమెంట్ ఇవ్వట్లేదు. చివరికి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే వాళ్ళకి కానీ ఎడ్యుకేషన్ కోసం బాధపడే ఆశ వచ్చి ఏడ్చిన వాళ్ళకి ఇవ్వడం ఇవ్వడం లేదు. ఇల్లు కట్టుకుంటాం, మాకు ఆరోగ్య సమస్య ఉంది, కరోనాలో చచ్చిపోయిన వ్యక్తులకి ఏ ఆఫీస్లో మా బ్రాంచ్ నుంచి 25 మంది కస్టమర్లు కరోనా చచ్చిపోయారు, ఒక్క కస్టమర్ కూడా సెటిల్మెంట్ ఇవ్వలేదు. ఇది చాలా దుర్మార్గం. ఇది దీని మేనేజ్మెంట్ కూడా కళ్ళు తెలిసి ఈ పేమెంట్ కోసం మాకు రేజనబుల్ స్థాయిలో ఒక ఆరోపణలు ఉంటారు. ఆయన దీన్ని కేర్ తీసుకుంటే మ్యాగ్జెప్ చేయడం మా విశ్వాసం ఉంది. దీని మీద దీని బాధ్యతలు బ్రాంచ్ మేనేజరు ఎస్ఎం ఆర్ఎం మేము ఎందుకంటే బ్రాంచ్ మేనేజర్కి బ్రాంచ్కి నమ్మి ఇక్కడ డిపాజిట్ చేసాం. మేము ఆరంభం నమ్మి డిపాజిట్ చేయలేదు, ఎండి కంపెనీ నమ్మి డిపాజిట్ చేయలేదు. బ్రాంచ్ మేనేజర్ మాకు ప్రతినిధి, ఆయనకి మేము ఈరోజు ఒక వివరణ ఇచ్చాం. నాకు 15 రోజుల్లో మాకు లిఖిత పూర్వక హామీ పేపర్పరంగా మాకు రావాలా, వచ్చేదానికి మాకు ఫలితం ఏంటంటే వాళ్ళకి తెలియదు. నేను సహార ఇండియా బ్రాంచ్ మేనేజర్ అండి. నా పేరు పొమ్నాపల్లి కోటేశ్వరరావు. నేను ఈ బ్రాంచ్కి లాస్ట్ ఇయర్ అక్టోబర్ 15 ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు సిఏ గారు ఎస్ఐ గారు వచ్చేస్తే పేమెంట్స్ డిలే అవుతున్నాయని, ఎందుకు డిలే అవుతున్నాయని అడిగారు సార్. ఎడితే చెప్పాను సార్, ప్రజెంట్ మాట్లాడి సంస్థ అనేది సెబి ఎంబార్గ్లో ఉంది సార్. డిలే అవ్వడానికి కారణం అంటే వెన్ సెబి లిఫ్ట్ ద ఎంబార్గ్ దెన్ వీ విల్ స్టార్ట్ ద పేమెంట్స్ అని చెప్పాను సార్. ఎప్పుడు లిఫ్ట్ అవుతుంది అంటే సార్ మాకు జడ్జిమెంట్ అనేది రాలేదు సార్. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత పేమెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం సార్. ఆనరబుల్ మేనేజ్మెంట్ కూడా ఎండీ సార్ కూడా చెప్పారు సార్, అక్టోబర్ నుంచి ఇది మనకి కోవిడ్ అనేది రిలీజ్ తీవ్రత తగ్గిన తర్వాత పేమెంట్స్ మనం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు సార్. మేము ఆనరబుల్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో దాని తరం నుంచి మేము మాట్లాడక చదివిన ఏమని మేము చేస్తాం సార్. ఇందులో ఏంటంటే పబ్లిక్ తాలూకా డేట్ గురించి ఎస్ఐ గారు సిఐ గారు మాట్లాడక ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ కాపీ అడిగారు సార్. ఆ జడ్జిమెంట్ ఆ కాపీ కూడా సార్ సబ్మిట్ చేస్తానని చెప్పాను సార్. దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్.